ఈ జీవన విధానం సగటు మానవుని నశింపచేసింది అసలు మానవుడు ఎలా ఉంటాడు అనేది మనం తెలియని పరిస్థితిలో జీవిస్తున్నాం మానవత్వం అంటే ఏమిటో మనకు తెలియలేకుండా ఉన్నది భవిష్యత్ వర్గాల వారు భవిష్యత్ ప్రజలు రాబోయే పౌరులు అంటే నేటి బాలుడు ఇదే సంస్కారానికి అలవాటు పడి ఇటువంటి జీవితాన్ని జీవిస్తే రేపు మన యొక్క దేశం ఏ గతిలో వెళుతుంది మనం ఎక్కడ ఉంటాం ఇప్పుడే ఎక్కడ ఉన్నామో మనకే అర్థం కావడం లేదు నాకైతే అర్థం కావడం లేదు అసలు అర్థం కావడం లేదు కాబట్టి ఆనాటి మానవుని యొక్క జీవన విధానాన్ని జీవన శైలి వేరు వృత్తి ధర్మం వేరు జీవనశైలి వృత్తి ధర్మానికి అడ్డు రాకూడదు అదే జీవన శైలి అదే జీవనశైలి మానవ జీవన శైలి సహేతుకమై ధర్మభరితమై మానవత్వం చేత తొణికిసలాడాలి అప్పుడు ఈ కవితలు కానీ కావ్యాలు కానీ చాలా గాఢముగా నిగూఢముగా బలముగా తీవ్రతరమైనటువంటి పద్ధతిలో స్పందింపజేసి సగటు మానవుణ్ణి ఆకర్షించాలి ఆవిష్కరించాలి దానికి మానవ జీవనాన్ని ప్రతిబింపజేయడం కాదు మూర్తీభవించిన మానవ జీవనాన్ని ఆస్వాదించడానికి కావలసినటువంటి కావ్యాలు ఇతిహాసాలు రచనలు రావాల్సిన అవసరం ఇప్పుడు ప్రస్తుత వర్తమాన కాలంలో ఉన్నది అయితే పతంజలి మహర్షి గోరఖ్నాథ్ అది తీసుకుపోయా పెండకుప్ప మీద పడేసింది ఆ పెండకుప్ప ఎలా ఉండేదంటే ముందు పాకలు ఉండేవి పాకల్లో ఆవులు పశువులు పశుసంపద చాలా ఎక్కువగా ఉండేది ఆనాటి పెంటకుప్పల సంగతి ఈనాడేమో ప్లాస్టిక్ పేపర్ల చేతి నుండి పోతున్నాయి మనం త్రాగి పడేసిన విధ సీసాలతోటి నిండిపోతున్నాయి మనం చేసే అకృత్యాల కాలవాలముగా మన ఇంటి ముందు పెంట కుప్పలుంటున్నాయి చెత్తకుప్పలుంటున్నాయి వాటి వాసన దుర్గంధాన్ని మనమే భరించలేకపోతున్నాం మన శరీరం లోపల అనైతిక దుర్గంధం ఉన్నది అనైతిక దుర్గంధం దుశ్శీలతతో కూడిన దుర్గంధం చేత క్రుళ్ళిపోయిన శవాల వలె బదిలాంధక శవము చూల పాపము సుమ్మి అని ఆ విధంగా జీవిస్తున్నాం కానీ వికటాటహాసం చేస్తున్నాం గర్వపడుతున్నాం దేనికో నాకు అర్థం కావడం లేదు అయితే ఇచ్చట పెండగ పాలంటే ఆ పేరు తీసుకుపోయి అక్కడ వేసేవాళ్ళు ఆ అమ్మాయిలు ఇంటి వాళ్ళే వాళ్ళకి ఒక అక్కర్లేదు వాళ్ళే క్లీన్ చేసి ఆ గృహిణి గృహిణి గృహముచ్చేతే క్లీన్ చేసేసి ఆ మెడలో బంతి పూలదండను ఏదో ఒక పూలదండ ఆవులకు వేసి అక్కడ దీపం వెలిగించి నమస్కారం చేసి వచ్చేవాడు పూర్వకాలంలో ఈ మత్యేంద్రనాథ్ ఇచ్చినటువంటి ఆ కుండను ఆ పెండకుప్పలో పడేసింది ఎక్కడైతే ఈ పేడ అది అంతా పడేస్తుంది ఆయన ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ గృహిణి ఇంటికి వచ్చాడు అమ్మా నేను ఆనాడు మీకు ఒక పాత్రే ఇచ్చాను ఇవ్వండి పేడ కుప్పలో పడేసాను అన్నది ఆయన వెళ్ళాడు ఆయన వెళ్ళి ఘోర అని పిలిచాడు గట్టిగా మూడుసార్లు గోరక్ గో గోరక్ అంటే పే పేడతోటి నిండిన ఏ పే పెంట ఉన్నదో దానిలో ఉద్భవించినవాడు ఆయన గోరఖనాథ్ బయటకు వచ్చాడు స్వామి ఆజ్ఞ నీవు యోగాన్ని వైదిక కాలంలో విజృంభించినటువంటి యోగా విద్యను ఈ ప్రపంచమంతటా వ్యాప్తి చేయి ప్రజల్ని ఒక వైపు బ్రహ్మాండం వైపు మానవత్వం వైపు ఇంద్రియాతీత జ్ఞానం వైపు మరవచ్చు నిస్వార్థుడి వైపు అని నెత్తిని చేయబడితే సాక్షాత్ పరమశివుని యొక్క అవతారమైనటువంటి గోరఖ్నాథ్ ఈ యోగ విద్యను ప్రజలకు అందించాడు ఆ గోరఖ్నాథ్ పేరు మీదనే ఇప్పుడు గోరఖనాథుని యొక్క సమాధి కూడా ఉన్నది అక్కడే గోరఖనాథుని విగ్రహానికి ఇప్పటికీ పూజలు చేస్తుంటారు నేపాల్లో ఖాట్మండు ఖాట్మండ్లో ఖాట్మండ్ దగ్గర కొన్ని గ్రామాల్లో కూడా గోరఖనాథుని యొక్క ఆలయాలు ఉన్నాయి కానీ ఆయన సిద్ధాంతాలు లేవు ఇప్పుడు మనం ఈ ప్రాణోపాసన ద్వారా ఆయన చెప్పిన సిద్ధాంతాలన్నింటినీ ఘేరండ మహర్షి చెప్పిన సిద్ధాంతాలను అన్నింటిని వైదిక ప్రోక్తమైనటువంటి హితమైనటువంటి ఏ వేదకాలం నాటి ఏ యోగ విద్య ప్రాణ విద్య ఉన్నదో దాన్ని మనమందరం ఈ శీర్షిక ద్వారా తప్పకుండా నేర్చుకుందాం తర్వాత మానవులు కొద్ది కాలం అయిపోయింది చిన్న చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పరిపాలన చేయాలి ఏ రాజు దానిపైన వాడు పైన ఇంకొక రాజు ఇంకొక రాజ్యం పైన దండయాత్ర చేయాలి అక్కడ ప్రజల్ని కోయాలి ఆ విధంగా తయారయ్యాడు అప్పుడు సెకండ్ బీసీలో అప్పటికే ఘేరండు గోరక్నాథ్ మత్యేంద్రనాథ్ నవనాథులు అయిపోయారు పతంజలి మహర్షి ఆవిర్భవించాడు ఆహా పతంజలి అంటే ప్రాచీన కాలమే హిరణ్య గర్భిడి కాలంలో వెలిసిన పునఃసమీక్ష చేసుకోక తప్పదు మనం ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో మనం తెలుసుకోవాలి ఈరోజు ఈరోజు పునఃసమీక్ష మనని మనం నెమరు వేసుకోవాలి పూర్వకాలంలో ప్రతి ఒక్కరికి ఆ స్టూడెంట్షిప్లో ఉన్నప్పుడు కూడా మాకు ధైర్యాలు ఇచ్చేవాళ్ళు ఈరోజంతా ఏం చేసినప్పుడు వ్రాయి అని వ్రాసిన తర్వాత దాంట్లో ధూడిపాల అర్కస్వామి అధికారాన్ని ఉండేవారు గొప్ప ఆస్ట్రానమిస్ట్ ఖగోళ శాస్త్రవేత్త లండన్ నక్షత్ర శాఖ వారు కూడా వారిని సన్మానించి డాక్టరేట్ ఇచ్చారు ఆ కాలంలో స్వాతంత్రం దొరకని మనకింక స్వాతంత్రం రాలే భారతదేశానికి ఆ కాలంలో వారు ఆ కాలాలన్నీ పోయినాయి ఇప్పటి కాలాలు వేరైపోయినాయి మానవ మానస వికాసానికి దోహదపడే విద్య లేకుండా తాత్కాలిక సుఖానికి మన యొక్క మహోన్నతమైనటువంటి మేధస్సును అప్పగించి స్వార్థ ప్రవృత్తికి మన యొక్క కర్మల్ని అప్ అప్పగించి వాటి ఫలితాలని ఆశించి అవి అందకపోతే వేరే ఇతర మానవుణ్ణి తోటి మానవుణ్ణి బలి తీసుకునే నికృష్టమైన మానవ జీవితాన్ని మనం ఇప్పుడు ఆస్వాదించాల్సిన కర్మ పట్టింది మనకు అని పతంజలి మహర్షి అనుకున్నాడు అనుకొని ఆయన హిరణ్య గర్భుడు చెప్పిన ఆరు అంగములు యోగాంగాని భవంతి షట్ ఆరు అంగములకు ఆయన ఎనిమిది అంగాల్ని చేర్చాడు